మహానాడులో టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు పోటాపోటీగా కౌంటర్లు వదులుతున్నారు. తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు లేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పక్షపతి అన్నారు. సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. మేధావి అలాంటి వ్యక్తి పేరుతోటి సార్ కారణాలు ఏమైనా కావచ్చు, అది వేరే విషయం. నాలుగు రోజుల ముందు కనుక కావచ్చు, అది వేరే విషయం. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అనుకోకుండా అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనల పర్యవసాన ప్రభావాన్ని శాంతియుతమైన వాతావరణంలో సరిచేయాలి, ప్రజల యొక్క ఆలోచన విధానాలు మనోభావాలకు అనుగుణంగా అక్కడ పరిపాలన కొనసాగించాలని చెప్పి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకుంటే అదేదో వైసీపీ సంబంధించిన నాయకులే చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్పి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అప్పుడప్పుడు చుట్టం చుట్టూ వచ్చేటటువంటి ఈ జగన్ మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, దాని గురించి మాట్లాడే పరిస్థితి మాత్రం సరైంది కాదు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల వారిని ఇంకా చైతన్యపరచాలి, ఇంకా వారిని అన్ని విధాలుగా ముందంజలోకి తీసుకుని వెళ్ళాలని ఆలోచనతో చేపట్టినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ బీసీ సామాజిక చైతన్య యాత్ర దిగ్విజయంగా సక్సెస్ అవుతుంది. మీకు ఆ ప్రతిపక్ష పాత్ర కూడా స్థానం కూడా లేకుండా మిమ్మల్ని చాప చుట్టేటట్టు చుట్టి మిమ్మల్ని పక్కన పెట్టడానికి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీ ఉనికిని మీరు కాపాడుకోవటానికి సందర్భం లేనటువంటి అనాలోచితమైన విధానాలతోటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఓటుకు నోటు కేసు ప్రస్తావన వస్తే ఎక్కడ నిన్ను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేస్తుందో అనేటువంటి భయంతో ఉన్న పణంగా నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి పారిపోయి వచ్చినటువంటి పిరికి పందవి, కేసుని ధైర్యంగా దమ్ముగా ఫేస్ చేసేటటువంటి నైజు నీకు లేదు. అసలు దాని కారణం ఉదాహరణ కోకొల్లలు కొన్నాయి. నీ మీద ఏదైనా కేసు వచ్చిందంటే గతంలో కానీ నిన్న కాక మొన్న కానీ ఎప్పుడైనా కానీ వెళితే న్యాయస్థానంలో ఆశ్రయించి స్టేలు తెచ్చుకుంటావు. లేదనుకుంటే గతంలో మరి సోనియా గాంధీ కానివ్వండి, చిదంబరం గారు కానీ కాళ్ళు పట్టుకుని నీ మీద కేసులు లేకుండా నీ యొక్క ఉనికి నువ్వు కాపాడుకోవటానికి నీ రాజకీయ జీవితాన్ని ఫణంగా తాకట్టు పెట్టినటువంటి పెద్ద మనిషి నువ్వు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడాను అతని మీద వచ్చిన తప్పుడు కేసులు, నీ యొక్క డైరెక్షన్లో జరిగినటువంటి తప్పుడు కేసుల ప్రస్తావనలో ఏ రోజు కూడాను వెనకడుగు వేసిన పరిస్థితి లేనేలేదు. మొక్కవని ధైర్యంతో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడాను నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను నీతి నిజాయితీతో ఉన్నాను కాబట్టి ఎలాంటి విచారణ అయినా నేను ఫేస్ చేస్తాను, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకత్వాన్ని ఛాలెంజ్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకొచ్చి ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసి విశేషమైనటువంటి ప్రజల యొక్క ఆదరాభిమానాలతోటి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి